తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం అంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆర్ఎంపీ పీఎంపీ వైద్యులతో పాటు ఎంబీబీఎస్ వైద్యులు సైతం కరోనా లక్షణాలతో బాధపడే వారికి వైద్యం అందించరాదని అంగర పీహెచ్సీ వైద్యాధికారి రాజకుమార్ తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో సైతం కరోనా లక్షణాలతో బాధపడే వారికి వైద్యం అందించవద్దని కోరారు. కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యలకు చికిత్స అందించడం జరుగుతుందన్నారు. కొందరు కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ వ్యాధిని దాచి ఉంచడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. కరోనా లక్షణాలతో బాధపడే వారికి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించడంతో పాటు సదరు సమాచారాన్ని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు అందివ్వాలని కోరారు. నేను కపిలేశ్వర మండల పిఎంపీ సెక్రటరీని. ఇప్పుడు మన అంగర పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ గారు చెప్పినట్టుగా ఆర్ఎంపీ పిఎంపీ వైద్యులు కేవలం కోవిడ్ కాకుండా కోవిడ్ లక్షణాలు లేని కేసులు కాకుండా ఫస్ట్ ఎయిడ్ ఏదైనా చేయొచ్చు అని చెప్పినే ఉన్నారు. కనుక మరి మెడికల్ ఆఫీసర్ గారు చెప్పినట్టుగా కోవిడ్ లక్షణాలు ఉన్న వ్యక్తులు ఎవరైనా మీ దగ్గరకు వస్తే వెంటనే గ్రామాల్లో ఉన్న హెల్త్ వాలంటీర్స్కి కానీ ఏఎన్ఎంస్ కానీ వెంటనే తెలియజేయండి. తెలియజేస్తే వారు చూసుకుని తదుపరి మెడికల్ ఆఫీసర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తారు. అప్పుడు ఆయన తగు చర్యలు తీసుకుంటారు. అందుకని మీరు కోవిడ్ లక్షణాలను పేషెంట్లు ఎవరు వచ్చినా సరే అశ్రద్ధ చేయకుండా వెంటనే మెడికల్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేసి గవర్నమెంట్ వారికి సహకరిస్తారని ఈ సందర్భంగా తెలియజేయాలి. నమస్తే అండి, నా పేరు డాక్టర్ రాజ్ కుమార్, అంగర పిఎస్సీ మెడికల్ ఆఫీసర్ అండి. ఇప్పుడు అందరికీ తెలిసిందే, ప్రస్తుతం మనం కోవిడ్-19 లాక్డౌన్ పీరియడ్లో ఉన్నాము. ఈ లాక్డౌన్ పీరియడ్ ఈ నెల 14వ తేదీ వరకు ఉన్నది. ఫర్దర్గా కంటిన్యూషన్ ఆర్డర్స్ గవర్నమెంట్ దగ్గర నుంచి రావాల్సిన ఉన్నవి. సో ఈ నెక్స్ట్ ఫేజ్లో ఏంటంటే మా వరకు మా దృష్టి వరకు వచ్చింది ఏంటంటే ఆర్ఎంపీలు పిఎంపీలు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కోవిడ్ లక్షణాలు ఏమన్నా గుర్తించినట్టయితే కంపల్సరీ ఆ పరిధిలో ఉన్న మెడికల్ స్టాఫ్కి ఇన్ఫామ్ చేయాలి. వాళ్ళు ట్రీట్మెంట్ చేసి ఇంటికి పంపించకూడదు అనేది విన్నపం చేస్తున్నాము. ఇంకోటి, ఆర్ఎంపీలు పిఎంపీలు కంపల్సరీ ఏమన్నా ఫస్ట్ ఎయిడ్ వరకు, అంటే ఏమైనా దెబ్బలు తగిలినా కోవిడ్ లక్షణాలు కానివి వరకు ట్రీట్మెంట్ చేయొచ్చు. లక్షణాలు ఉంటే మాత్రం కంపల్సరీ గవర్నమెంట్ మెడికల్ టీమ్కి ఇన్ఫామ్ చేయాలి. రెండవది, మెడికల్ షాప్స్ వారు కూడా జలుబుకి, దగ్గుకి, జ్వరానికి మందులు ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇస్తున్నారని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది. సో అటువంటివి ఏమన్నా వాళ్ళు గుర్తిస్తే ఆ పేషెంట్ యొక్క ఫోన్ నెంబరు పేరు తీసుకొని మెడికల్ డిపార్ట్మెంట్కి మెడికల్ స్టాఫ్కి ఇన్ఫామ్ చేయవలసిందిగా కోరుచున్నాము.